హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఐసి ఆన్లైన్ క్లాసెస్ సో ఈ వీడియోలో నేను ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ పేపర్స్ చేస్తూ వస్తున్నాను సో దానిలో భాగంగా ఈరోజు పేపర్ త్రీని మనం సాల్వ్ చేద్దాం రైట్ అండి సో ఇందుట్లో ఒకసారి మీరు ఎవరైనా సరే పూర్ స్టూడెంట్స్ అవ్వచ్చు లేదు అని అంటే కసిగా ఆర్ఆర్బి జాబ్ కొట్టాలి ఈసారి ఎలాగైనా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి ఫ్రీ క్లాసెస్ జరుగుతాయి మీకు ఎన్టీపీసీ మెయిన్స్కి అదేవిధంగా గ్రూప్ డికి ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం దీనిలో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను జస్ట్ మీ చేతికి మేము ఇచ్చే పేపర్స్ అంటే మీరు తీసుకునే పేపర్స్ టెస్ట్ పేపర్స్ ప్లస్ మెటీరియల్స్కి చాలా మినిమం అమౌంట్ మాత్రమే ఆ పేపర్స్ కాస్ట్ మాత్రమే మేము కలెక్ట్ చేస్తున్నాం సో మీకు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఉండేటువంటి కోర్సు కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రైట్ దీంట్లో వచ్చేసినప్పటికి మీకు బ్యాచ్ త్రీ ఆల్రెడీ టూ బ్యాచెస్ ఫిల్ అయిపోయాయి క్లాసెస్ జరుగుతున్నాయి అండ్ బ్యా బ్యాచ్ త్రీ ద లాస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్ ఏంటంటే మీకు ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుందండి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో ఏంటంటే మీకు డైలీ సిక్స్ అవర్స్ క్లాసెస్ జరుగుతాయి తర్వాత వచ్చేసరికి గ్రాండ్ టెస్ట్లు తర్వాత వాటి ఎక్స్ప్లెనేషన్స్ మెటీరియల్స్ డైలీ టెస్ట్లు డైలీ క్లాసెస్ అంతా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయితే మేము కంప్లీట్ చేస్తాము దట్టు స్టేట్లోనే బెటర్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీని తీసుకొస్తాము ఆ ఫ్యాకల్టీ తినో అండ్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్లో కొంత పార్ట్ నేనే చెప్పడం జరుగుతుంది రైట్ అండి సో ఎవరైనా నిజంగా చెప్తున్నాను మీకు టైం పాస్ అయితే మీరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ జాబ్ నేను కొట్టాలి అని అనుకుంటే కనుక ఈ ప్రోగ్రాంలోకి రండి ఖచ్చితంగా మీరు జాబ్తో తిరిగి వెళ్తారు అంతకా అంత నమ్మకంగా నేను చెప్తున్నాను ఎందుకనంటే టు బీ ఫ్రాంక్ నాకు వేరే నోటిఫికేషన్స్ లేకపోవడం వలన లేకపోతే నాకు ఇప్పుడు కొంచెం టైం దొరకడం వలన నేను ఎక్కువగా ఈ బ్యాచ్ మీద ఫోకస్ చేస్తున్నాను అండ్ స్టూడెంట్స్ కూడా వేరే సరైన ఆల్టరేషన్ లేకపోవడం ఏమో కానీ చాలా బాగా రెస్పాండ్ కూడా అవుతున్నారు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు సో మంచి మంచి మార్క్స్ వస్తున్నాయి సో మీకు కూడా జాబ్ కన్ఫామ్గా నా టార్గెట్ ఈ బ్యాచ్ నుంచి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ని గ్రూప్ డి స్టాఫ్ చేయాలి అనేది నా టార్గెట్ సో మరి అందులో మీరు ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి రండి ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి సో ఆఫ్లైన్ క్లాసెస్ అయితే మీకు ఫాస్ట్గా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మేము ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది రైట్ అండి లక్షా మూడు వేల పోస్టులు ఒక్క పోస్టు మీదే ఖచ్చితంగా రండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఎందుకని అంటే మీకు జాబు సాధించడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ నేను ఇక్కడ మీకు ఇవ్వగలుగుతున్నాను రైటా పేపర్లోకి ఎంటర్ అవుదాం చూడండి ఓకే ఈ పేపర్ వచ్చేసి ట్వంటీ టూ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్న జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ షిఫ్ట్ టూ ట్వంటీ టూ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ డి జరిగినటువంటి షిఫ్ట్ టూ పేపర్ రైట్ పేపర్లు ఇవ్వించారో చూద్దాం ఇచ్చిన ప్రకటన మరియు కింద ఉన్న నిర్ధార నిర్ధారణలను జాగ్రత్తగా గమనించండి ప్రకటన ఏంటంటే ఈ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి అని ఫోటోగ్రాఫర్ అతని సహాయకుడిని ప్రశంసించాడు అంటే ఫోటోగ్రాఫర్ ఉన్నారండి ఆ ఫోటోగ్రాఫర్కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు అసిస్టెంట్ కొన్ని ఫొటోస్ తీశాడు తీస్తే అవి చాలా బాగున్నాయి అని మెయిన్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో అతను పొగిడాడు ఇది జరిగింది ఇప్పుడు దీనికి నిర్ధారణ చూడండి సహాయకుడు మంచి పని చేశాడు అంటే మంచి పని చేయడం అంటే ఇక్కడ ఏదో పది మంది పుస్తకాలు పంచిపెట్టడం కాదండి మంచి పని చేయడం అంటే వాడి పని బాగా చేశాడు అని అర్థం ఫొటోస్ బాగా తీ తీశాడు అని అర్థం తర్వాత ఫోటోగ్రాఫర్ అతని సహాయకుడి పనిని పనికి ఎంతగానో ఆనందించాడు చూడండి మరి అసిస్టెంట్ అనేవాడు అసిస్టెంట్ అనేవాడు మంచి ఫొటోస్ తీసినప్పటికీ కూడాను మెయిన్ ఎవరైతే ఫోటోగ్రాఫర్ ఉన్నాడో అతను మెచ్చుకోవాలని రూలేం లేదుగా ఆ చేసావులే అని వదిలేయచ్చు కానీ అతను బాగా వర్క్ చేసినప్పుడు ఇతను అతను పొగిడాడు అది మంచి అలవాటు మేనేజ్మెంట్లో ఉండేటువంటి మంచి అలవాటు కాబట్టి ఈ రెండు కూడా మనము యాక్సెప్ట్ చేయొచ్చు రెండిట్లు కూడా నిర్ధారించవచ్చు రైట్ అండి కాబట్టి ఏమవుతుందంటే రెండు నిర్ధారణలు అనుసరిస్తున్నాయి అర్థమైందే ఆశిస్తున్నాను ఆలోచించండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఈ పేపర్లు చేయడానికి మెయిన్ రీజన్ అదే నేను ఇక్కడ ఇదే క్వశ్చన్ రేపు మీకు ఎగ్జామ్ వస్తుందని చెప్పడం లేదు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఎట్లా ఆలోచించాలి ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఎనిమిది రోజుల అమ్మకాల డ్రైవ్లో పాల్గొనేందుకు ప్రయాణ ఖర్చులకై సామర్కు కొంత డబ్బు ఇవ్వడం జరిగింది అయితే అతని బస ఆరు రోజులకు పెరగడం జరిగింది ఫలితంగా అతని సగటు రోజువారి భత్యం నూట ఇరవై రూపాయలు తగ్గింది ప్రారంభంలో అతనికి మంజూరైన మొత్తం డబ్బు విలువ ఎంత ఈ క్వశ్చన్ అర్థం ఏంటి అని అంటే ఒక బాస్ ఉన్నాడు కంపెనీ యొక్క బాస్ ఉన్నాడు తన అసిస్టెంట్ని ఏదో ఊరు పంపించాడు క్యాంపు పని మీద పంపిస్తే ఏం జరిగింది అని అంటే ఫస్ట్ ఆ క్యాంపు ఎయిటీ డేస్ మాత్రమే ఉంటుంది అని అనుకున్నారు ఎయిట్ డేస్ ఉంటుంది అనుకున్నారు సో రోజుకి ఇంత ఖర్చు అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు తెలియదు మనకి లెక్కలో అడుగుతుంది అదే ఆ ఎనిమిది రోజులు కలిపి అంత ఇచ్చాడు అని అంటున్నాడు సరే నేను రోజుకి ఎక్స్ రూపీస్ చొప్పున ఇచ్చాడు అనుకుంటాను ఎయిట్ డేస్ కదా రోజుకి ఎక్స్ రూపీస్ చొప్పున ఎయిట్ ఎక్స్ రూపీస్ స్టార్టింగ్లో ఇచ్చాడు అని అనుకుంటాం అయితే తర్వాత ఏమైంది అని అంటే ఫలితంగా అతను సగటు వారి రోజు ప్రయాణబత్తి నూట ఇరవై తగ్గింది అని అంటున్నాడు అంటే ఇంత ముందు రోజుకి ఎక్స్ రూపీస్ ఖర్చు అనుకున్నాం ఇప్పుడు అంటే ఇవి క్యాంప్ డేస్ ఎయిట్ డేస్ నుంచి ఇంకో సిక్స్ డేస్ పెరిగి ఫోర్టీన్ డేస్ అయ్యాయి మొత్తం పద్నాలుగు రోజులు అతను క్యాంప్లో ఉన్నాడు అయితే ఇప్పుడు రోజు ఖర్చు ఎంత అవుతుందని అంటే ఇంతముందు ఎక్స్ రూపీస్ అయింది కదా ఇప్పుడు ఎంత అవుతుంది అని అంటే ఎక్స్ మైనస్ వన్ ట్వంటీ ఎందుకని వన్ ట్వంటీ తగ్గిందని చెప్పాడు ఇప్పుడు మీకు జనరల్గా వచ్చే డౌట్ ఏంటిది అని అని అంటే అదేంటండి డేస్ పెరిగితే ఖర్చు తగ్గుతుందా అంటే ఎస్ యావరేజ్ ఖర్చు తగ్గుతుంది సగటు ఖర్చు తగ్గుతుంది ఎలాగనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ సపోజ్ మీరు ఒక వెళ్ళి భోజనం చేశారనుకోండి హండ్రెడ్ రూపీస్ పెర్ మీల్ అంటాడు అతను ఓకే అలా కాకుండా మీరు ఆ మెస్ అయిన దగ్గరికి వెళ్ళి బాబు నేను వన్ మంత్ పాటు ఇక్కడే భోజనం చేస్తాను నాకు ఏదైనా వన్ మంత్ కోసం ఏదైనా ప్యాకేజ్ ఇస్తారంటే అప్పుడు అతను ఏం చేస్తాడనంటే హండ్రెడ్ రూపీస్ కాదండి డైలీ సో మీరు అరవై రూపాయలే కట్టండి అని అంటాడు ఇంతకుముందు మీల్ వంద రూపాయలు డేస్ పెరిగే కొద్ది ఏమైంది వాడు ఆ బల్క్ మీద ఒక డిస్కౌంట్ ఇచ్చాడు అరవై రూపాయలు కట్టండి చాలు అన్నాడు ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది రైటా సో కొన్ని కాస్టులు తగ్గుతాయి అన్నమాట డేస్ పెరగడం వలన రైట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు ఎక్స్ రూపీస్ ఉన్నటువంటి ఖర్చు రోజుకి ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అయ్యింది రైటా చూడండి మరి డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చాడని చెప్పాడా బాస్ ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడా బాస్ ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఎవరా సో ఎనిమిది రోజుల డబ్బులు అతను పద్నాలుగు రోజులకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది రైటా సో రెండు చోట్ల కూడా డబ్బులు సేమ్ కాబట్టి నేను ఈక్వల్ టు సింబల్ పెట్టాను ఇక క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఏమైనా ఉంటే చక్కగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు టూ టేబుల్ దీనిలో ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయితే దీంట్లో సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏముంది ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇక్కడ బ్రాకెట్ని కనుక మీరు సెవెన్తో మల్టిప్లై చేస్తే సెవెన్ ఇంటూ ఎక్స్ సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ ఇంటూ ట్వెల్వ్ వస్తుంది రైట్ సో ఇక్కడ ఫోర్ ఎక్స్ ఇక్కడ సెవెన్ ఎక్స్ డిఫరెన్స్ ఎంత అని అంటే త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ ఇంటూ ట్వెల్వ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఓకే సో ఇప్పుడు త్రీ యాక్స్ అంటే ఎయిట్ ఫార్టీ ఒక ఎక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి త్రీని క్యాన్సిల్ చేస్తున్నాను ఎయిట్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి ఇంకా టూ రిమైండర్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే టూ ఎయిటీ టైమ్స్ ఎక్స్ అని అంటే టూ ఎయిటీ టైమ్స్ అంటే స్టార్టింగ్లో ఎనిమిది రోజులే క్యాంప్ అనుకున్నప్పుడు బాస్ రోజుకి ఎంత ఇచ్చాడు అని అంటే రెండు వందల ఎనభై రూపాయలు చొప్పున ఇచ్చాడు మొత్తం ఎన్ని రోజులకి ఇచ్చాడు ఎయిట్ డేస్కి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటని అని అంటే ఎయిట్ డేస్ ఒక డేకి టూ ఎయిటీ రూపీస్ ఎయిట్ ఇంటూ టూ ఎయిట్ వేయాలి ఎయిట్ టూ హండ్రెడ్ చేద్దాం ఎనిమిది రెండు వందలు పదహారు వందలు ఎనిమిది వందలు ఆరు వందల నలభై పదహారు వందలు ప్లస్ ఆరు వందల నలభై రెండు వేల రెండు వేల పదహారు పన్నెండు కదా రెండు వందల నలభై రెండు వేల రెండు వందల నలభై ఉచ్ ఈజ్ ఆప్షన్ వన్ రెండు వేల రెండు వందల నలభై రూపాయలు స్టార్టింగ్లో బాస్ ఇచ్చినటువంటి డబ్బులు సో ఇలాంటి క్వశ్చన్ ఇట్లా అర్థం చేసుకొని చేయండి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ చూడండి రోషెల్లా ఒక వస్తువుని ట్రిపుల్ నైన్ రూపీస్కి అమ్మి ఇరవై ఆరు శాతం నష్టం పొందింది వస్తువు యొక్క కొన్న ధర ఎంత చూడండి రోషెల్లా ఏం చేసిందంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ లాస్ ఇరవై ఆరు శాతం నష్టానికి అమ్మింది క్లియర్ అంటే ఎంత కాస్ట్ కమ్మి ఉంటుంది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి కాస్ట్ ప్రైస్ నువ్వు ఎంతకైతే వస్తువుని కొన్నావో అది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏదైనా స్పెషల్ కేసెస్లో తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ కొన్నది ఎంత కమ్మింది అని అంటే దీంట్లో నుంచి ఒక ట్వంటీ సిక్స్ తగ్గించాలి అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్కి అమ్మింది అని అర్థం రోషల్లా సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్కి అమ్మింది మరి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే లాస్ అదే నష్టము రైటా సో మరి ఇప్పుడు దీంట్లో దీంట్లో చూడండి లెక్కలో ఏం చెప్తున్నాడు సెవెంటీ ఫోర్ పర్సెంట్కి అమ్మింది కదా ఈ సెవెంటీ ఫోర్ పర్సెంట్కి తనకు డబ్బులు ఎంత వచ్చాయనంటే ట్రిపుల్ నైన్ అమ్మింది అంతకే కదా ఇదే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ట్రిపుల్ నైన్ సో ట్రిపుల్ నైన్కి అమ్మింది అమ్మింది ట్రిపుల్ నైన్ రూపీస్కి అది ఏంటిది అని అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ లెక్కలో నిన్ను అడుగుతున్నది ఏంటిది చూడండి వస్తువు యొక్క కొన్న ధర ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు సో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనుకున్నాం కదా మనం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం చేసేటప్పుడు చూడండి ఇక్కడ మీకు రెండు సైడ్లు కూడాను అంటే ఇక్కడ ఒక టూ టేబుల్ క్యాన్సిల్ చేద్దాం థర్టీ సెవెన్ టైమ్స్ అండ్ హండ్రెడ్ కూడా క్యాన్సిల్ చేద్దాము ఫిఫ్టీ టైమ్స్ చూడండి ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు ఈ రెండు కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ ఉన్న నెంబర్ రావాలి అని అంటే ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు లేదా ఈ రెండు కూడా క్యాన్సిల్ చేయొచ్చు కానీ డయాగ్నల్గా ఉన్న ఈ రెండింటిని మాత్రం మల్టిప్లై చేయాలి నేను ప్రతి వీడియోలోనూ చెప్తూ వస్తున్నాను రైటా ఇప్పుడు థర్టీ సెవెన్ క్యాన్సిల్ చేద్దాం ట్రిపుల్ నైన్లో ఎన్నిసార్లు పోతుందో ఒక నైన్లో చూద్దాం ఒక నైన్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సెవెంటీ ఫోర్ ఇంక ఎంత మిగులుతుందంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ నైన్ టూ ఫిఫ్టీ నైన్ అంటే సెవెన్ టైమ్స్ పోతుంది కాబట్టి ట్వంటీ సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది క్లియర్ తర్వాత ఇప్పుడు ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ సెవెన్ చూడండి ఫైవ్తో ఏదైనా నెంబర్ మల్టిప్లై చేసేటప్పుడు నెంబర్ని సగం చేయండి సో అలాగ మరి ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్తో మల్టిప్లై చేసాను అనుకోండి ట్వంటీ సెవెన్ సగం చేయండి ట్వంటీ సెవెన్ సగం చేస్తే థర్టీన్ అండ్ హాఫ్ సో థర్టీన్ అండ్ హాఫ్ అంటే వన్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి జీరో పెట్టేసాను సో పదమూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ షార్ట్ కట్స్ ఈ మల్టీప్లికేషన్ షార్ట్ కట్స్ కూడా త్వరలో మన ఛానల్లో మల్టిప్లికేషన్ షార్ట్ కట్స్ ఒక సపరేట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము సో అదొక సర్ప్రైజ్ మీకు చూదురు కానీ రైట్ సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఆన్సర్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అర్థమైందని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రీ కాస్ స్క్వేర్ తీటా లేదా కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వస్ట్ మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మరియు ఏం చెప్తున్నాడు అని అంటే ఎక్స్ అనేది జీరో డిగ్రీస్ కంటే ఎక్కువగాను తర్వాత నైంటీ డిగ్రీస్ కంటే తక్కువగాను ఉండాలి అని అంటున్నాడు అంటే జీరో నైంటీ డిగ్రీస్ మధ్యలో ఉండొచ్చు అని అంటున్నాడు రైటా సో మీరు ఏం చేస్తారంటే చాలామంది మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ కానీ డే ప్రాబ్లమ్స్ కానీ వస్తే వదిలేస్తున్నారు ఏం లేదండి మిగతా మీరు అర్థమేటిక్ అంటే కూడా చెప్పాలంటే ఇవే చాలా ఈజీ సరే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నీకు రెండు పారామీటర్స్ కనిపిస్తుంది ఏంటి అంటే ఒకటి కాసు ఇంకొకటి సైన్ నేనేం చేస్తున్నానంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాటి వాల్యూస్ ఒకసారి వేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ జీరో తర్వాత థర్టీ డిగ్రీస్ తీసుకుంటాం జనరల్గా మనం తర్వాత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తీసుకుంటాం తర్వాత సిక్స్టీ డిగ్రీస్ తీసుకుంటాం ఆ తర్వాత నైంటీ డిగ్రీస్ తీసుకుంటాం ఇది మీరు టెన్త్ క్లాస్లో నేర్చుకున్నదే నేను కొత్తగా ఏమీ చెప్పడం లేదు రైట్ మరి నేను నువ్వు తీసుకునే వాల్యూస్ ఏంటిది అంటే ఫస్ట్ సైన్ వాల్యూ తీసుకుందాం సో సైన్ తేటా లేదా సైన్ వాల్యూ సైన్ జీరో అంటే జీరో నేనండి దాని వాల్యూ సైన్ యొక్క జీరో అంటే తేటా ప్లేస్లో జీరో తీసుకుంటే సైన్ జీరో అంటే జీరో తేటా ప్లేస్లో ఇప్పుడు నువ్వు థర్టీ తీసుకున్నావు అనుకోండి సైన్ థర్టీ అవుతుంది రైటా సైన్ థర్టీ ఎంత అంటే వన్ బై టూ తర్వాత సైన్ ఫార్టీ ఫైవ్ సైన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ బై రూటు టూ సైన్ సిక్స్టీ స సైన్ సిక్స్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ అండ్ సైన్ నైంటీ వాల్యూ వన్ చూడండి సైన్ వాల్యూస్ జీరో దగ్గర నుంచి నైంటీ డిగ్రీస్కి వెళ్ళేటప్పటికి జీరో అనే వాల్యూ దగ్గర నుంచి వన్ అనే వాల్యూ దాకా పెరుగుతూ వెళ్తుంది సో సైన్ అనేది పెరుగుతూ వెళ్తుంది అసెండింగ్ ఆర్డర్ సైన్కి మీరు ఏమని పిలవచ్చు అంటే అసెండింగ్ ఆర్డర్ పెరుగుతూ వెళ్తుంది మరి ఇప్పుడు రెండోది ఇక్కడ ఇచ్చింది ఏంటిదని అంటే కాస్ కాస్ని చూద్దాం కాస్త్ ఇటా కాస్తటా కాస్తా చూడండి కాస్ జీరో అని అంటే గుర్తుంటే వేయండి లేదనంటే ఇక్కడ ఉన్న ఈ నెంబర్ రివర్సల్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది కాస్ జీరో అంటే అక్కడ ఉన్నటువంటి వన్ తర్వాత కాస్ థర్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రూట్ త్రీ బై టూ కాస్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై రూట్ సేము కాస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ ఉన్న వన్ బై టూ అంటే ఏం లేదు ఇటు ఇక్కడ ఉన్నదే అక్కడ వేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ది అక్కడ లాస్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ అక్కడ లాస్ట్ నుంచి సెకండ్ అవుతుంది సో ఇన్ ద వేస్ కాస్ నైంటీ డిగ్రీస్ అంటే జీరో అవుతుంది మరి ఇక్కడ మీరు ఏం గమనించారు కాస్ అనే దాని వాల్యూ అంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది కాస్ అనే దాని యొక్క వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది సో డిక్రీజింగ్ ఆర్డర్లో రాశాం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళండి ఎందుకు ఈ రాశాను అంటే నాకంటే మైండ్లో ఐడియా ఉంటాయి మీకు ఐడియా ఉండాలి కదా ఇక్కడ మీరు చూసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించవచ్చు ఎలా అంటే చూడండి త్రీ కాసు స్క్వేర్ యాక్స నుంచి టూ సైనస్ స్క్వేర్ యాక్స్ని తీసేసినా ఇంకా మైనస్ వస్తుందంట అది ఇక్కడ ఇంపార్టెంట్ త్రీ కాస స్క్వేర్లోంచి టూ సైనస్ స్క్వేర్ని తీసేసినా కూడా ఇంకా మైనస్ వస్తుంది అని అంటున్నాడు అంటే ఇప్పుడు మరి ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి కాసు స్క్వేర్ పెద్దదా సైనస్ స్క్వేర్ పెద్దదా ఖచ్చితంగా సైనస్ స్క్వేరే పెద్దది ఎందుకనంటే ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ తీసేస్తే నెగిటివ్ మైనస్ వస్తుంది అని అంటే అర్థం ఏంటంటే నువ్వు తీసేస్తున్న నెంబర్ పెద్దది అని అర్థం అంతే కదండి పదిలో నుంచి ఐదు తీసే ఐదులో నుంచి మనం ఐదులో నుంచి ఒక తీసేసాం తీసేసామనుకోండి ఏమవుతుంది అప్పుడు మైనస్ సెవెన్ వస్తుంది ఎందుకు మైనస్ సెవెన్ వచ్చిందంటే నువ్వు తీసేసే నెంబర్ పెద్దది పాజిటివ్ నెంబర్ కంటే నెగిటివ్ నెంబర్ పెద్దది అని అర్థం సో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరిగితే మరి కాస్ట్ పెద్దదా అంటే సైన్ పెద్దదా అని అంటే ఖచ్చితంగా సైనే పెద్దది కాస్ కంటే పెద్దది డౌటే లేదండి ఇట్లా కాస్ కంటే పెద్దది ఎందుకంటే మూడు కాస్ స్క్వేర్లు ఇక్కడ రెండు సైన్ స్క్వేర్లు అంటే చాలా పెద్దది చెప్పాలంటే కాబట్టి ఏదైతే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కంటే ఖచ్చితంగా సైన్ వాల్యూ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది మధ్యలో వాల్యూ రెండు ఎక్వల్గా ఉంటే కనుక అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సైన్ తీటా కాస్ తీటా రెండు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అని అర్థం కానీ మీకు ఇక్కడ ఏమవుతుందని అంటే సైన్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి సైన్ వాల్యూ ఈ రెండింటిలో ఏదైనా అవ్వచ్చు అంటే సిక్స్టీ డిగ్రీస్ కానీ నైంటీ డిగ్రీస్ కానీ అవ్వచ్చు సరే పెద్దది ఉన్నవాటిలో పెద్దది నైంటీ డిగ్రీసే తీసుకున్నాను అనుకోండి నేను అప్పుడు ఏమవుతుంది చూడండి సైన్ నైంటీ డిగ్రీస్ అంటే వాల్యూ వన్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీని ప్లేస్లో దీని ప్లేస్లో టూ ఇంటూ టూ ఇంటూ అదే కదండి ఉంది ఇక్కడ టూ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అని ఉంది అంటే సైన్స్ స్క్వేర్ ఎక్స్ అని అంటే సైన్ తేట అనుకోవచ్చు మీరు సో వన్కి స్క్వేర్ చేయాలని అర్థం సైన్స్ స్క్వేర్ అంటే దాని వాల్యూ అంతా వన్ కదా వన్కి స్క్వేర్ చేయాలని అర్థం సో వన్కి స్క్వేర్ చేస్తే వన్ అవుతుంది కాబట్టి అది టూ అలాగే ఉండిపోతుంది లేదా టూ ఇంటూ వన్ అని రాస్తాం మైనస్ ఇక్కడ ఫస్ట్ త్రీ కాస స్క్వేర్ అని ఉంది సో చూడండి మై నైన్టీ డిగ్రీస్ తీసుకున్నాం కదా కాస నైంటీ డిగ్రీస్ వాల్యూ అంతా జీరో సో ఇక్కడ జీరో వచ్చిందంటే జీరోకి స్క్వేర్ చేసిన జీరోనే ఆ జీరోని త్రీతో మల్టిప్లై చేసిన జీరోనే కాబట్టి జీరో మైనస్ టూ అని ఉంది ఇక్కడ ఏమన్న ఉంది చూడండి మై జీరో మైనస్ టూ అని వస్తుంది వాల్యూ కానీ ఏముంది మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది అంటే మనకు కావాల్సిందేమో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్లో కానీ అక్కడ వస్తున్నది ఏంటిది మైనస్లో టూ వస్తుంది అంటే ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి అంత ఎక్కువ వద్దు దానికంటే కొంచెం తగ్గించి తీసుకో సిక్స్టీ డిగ్రీస్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ అయితే మీరు సిక్స్టీ డిగ్రీస్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు ఇక మళ్ళీ చెక్ చేయ కానీ మీకు ఎలా వస్తుందని తెలియజేయడం కోసం నేను ఇప్పుడు సిక్స్టీ డిగ్రీస్ కూడా చెక్ చేస్తాను చూడండి సిక్స్టీ డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి సైన్ వాల్యూ కనుక సిక్స్టీ డిగ్రీస్ అయితే కాస్ట్ వాల్యూ కూడా సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ కాస్ట్ సిక్స్టీ డిగ్రీస్ అంటే వన్ బై టూ ఫస్ట్ ఏం చేద్దామంటే త్రీ కాసెస్ వేర్ అన్నాడు కదా త్రీ ఇంటూ త్రీ ఇంటూ కాస్ స్క్వేర్ థిటా లేదా కాస్ స్క్వేర్ ఎక్స్ సో సైన్లో సిక్స్టీ డిగ్రీస్లో లేదా కాసులో సిక్స్టీ డిగ్రీస్లో ఏముంది అని అంటే వన్ బై టూ ఉంది కాబట్టి ఆ వన్ బై టూకి నువ్వు స్క్వేర్ చేయాలి అని అర్థం ఇదే త్రీ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ మైనస్ తర్వాత ఏముంది టూ సైన్స్ స్క్వేర్ అని ఉంది సో టూ ఇంటూ టూ ఇంటూ సైన్ స్క్వేర్ అని అంటే చూడండి సైన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే అంత రూట్ త్రీ బై టూ కాబట్టి రూట్ త్రీ బై టూకి హోల్ స్క్వేర్ చేయాలి దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సి వస్తుంది ఇక్కడ సాల్వ్ ఎలా చేయాలో చూడండి ఇక్కడే చేసేద్దాం త్రీ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్ బై టూ స్క్వేర్ అంటే ఫోర్ త్రీ ఇంటూ వన్ బై ఫోర్ మైనస్ టూ ఇంటూ టూ ఇంటూ రూట్ త్రీకి స్క్వేర్ చేస్తే త్రీ అయిపోతుంది టూకి స్క్వేర్ చేస్తే ఫోర్ అవుతుంది రైటా రెండింటికి డివైడెడ్ బైలో ఫోర్ అయి ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా డైరెక్ట్గా చేసేసేయండి త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ బై ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ బై ఫోర్ చూడండి అమ్మా త్రీలో నుంచి మైనస్ సిక్స్ని తీసేస్తే ఇంకా మైనస్ త్రీ మిగులుతుంది మైనస్ త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఈజ్ నథింగ్ బట్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ క్యాన్సిల్ చేస్తే దగ్గర వస్తుంది మనకి సో కాబట్టి మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఇక్కడ వచ్చింది చూడండి కాబట్టి సిక్స్టీ డిగ్రీస్ సరిపోయింది సో యువర్ ఆన్సర్ ఈజ్ సిక్స్టీ డిగ్రీస్ యువర్ ఆన్సర్ ఈజ్ సిక్స్టీ డిగ్రీస్ అర్థమైందని ఆశిస్తున్నాను తర్వాత ఇవి నేను సొల్యూషన్ చేసిన పేపర్స్ ఇవి ఏమైనా కావాలంటే పీడిఎఫ్లో దొరుకుతాయి కానీ ఎక్కువ ముందు అడగట్లేదు మీకు ఇంట్రెస్ట్ లేని పని నేనేది చేయనండి ఎందుకంటే మీరు బిజీ నేను బిజీ స్క్వేర్ నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి మీకు అవసరమైంది ఏంటి ఏదైనా ఉంది అన్నట్టు మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నేను అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇద్దరు ముగ్గురు అడిగితే కుదరదు ఎక్కువ మంది అడిగితే నేను ఏదైనా చేయడానికి ఉంటుంది ఒకవేళ ఇవి కనుక మీకు పీడిఎఫ్లో కావాలి అని అంటే కామెంట్స్ చేయండి నేను పీడిఎఫ్లో ఇస్తాను అలానే మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా చెప్పండి ఊరికే పీడిఎఫ్ వాంటెడ్ పీడిఎఫ్ అని పెట్టకండి ఓకేనా ఎలా ఉంది ఇంకేమన్నా మోడిఫికేషన్స్ చేయమంటారా లేదు ఉన్నది మీకు నచ్చుతుందా టీచింగ్ ఎట్లా ఉంది ఇంకా ఎలా ఉన్నాయని ఎందుకనంటే అంటే మీరు చేసేదాన్ని బట్టి నేను ఫర్దర్గా వీడియో వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను అంటే సైన్స్ సైన్స్ బిట్స్ కూడా చెప్పేద్దామని అనుకుంటున్నాను సో ఏదేమైనా మీకు అవసరం అనిపించినప్పుడు మీకు అవసరం అనిపించినప్పుడు నేను చేస్తాను రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ చూడండి ఇది వచ్చేసేటప్పటికి మీకు ఎనాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోను అంటే నాన్ వెర్బల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది జనరల్గా ఇది వచ్చేసేటప్పటికి సిరీస్ ఎనాలజీ కదా సారీ సిరీస్ సిరీస్లో చూడండి ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి ఏం చేంజ్ అయింది ఏం చేంజ్ అంటే అన్ని కూడా ప్లేసెస్ డిస్ప్లేస్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది చూడండి ఇదేమనొచ్చు మనము ఒమేగా లాగా ఉంది సో ఒమేగా ఇక్కడ ఉన్నది రెండో దానికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసింది ప్లేస్ అంటే ఒక ప్లేస్ జరిగింది ఎట్ సైడ్ క్లాక్ వైజ్ ఒక ప్లేస్ జరిగింది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు అది ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి ఒమేగా ఎక్కడికి వచ్చేసింది మనం వన్ టూ త్రీ ఫోర్ బాక్సెస్ అనుకుంటే ఫస్ట్ టూలో ఉంది తర్వాత త్రీలోకి వెళ్ళింది తర్వాత ఫోర్లోకి వెళ్ళింది ఇప్పుడు దాని తర్వాత దానిలోకి వెళ్తుంది వెళ్తే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి బాక్స్లో ఈ ఈ ఒమేగా ఎక్కడ ఉండాలి అని అంటే ఖచ్చితంగా పైన ఉండాలి సో ఈ ప్లేస్లో ఉండాలి ఫస్ట్ ప్లేస్లో ఉండాలి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆప్షన్ సిలో ఉంది దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఏదో ఒక దానితోనే ఆన్సర్స్ వచ్చేస్తాయి కొన్నిసార్లు కొన్నిసార్లు మోర్ దాన్ వన్ అంటే ఒకదానికంటే ఎక్కువ ఇమేజెస్ని మీరు చెక్ చేయాల్సి వస్తుంది అంటే ప్లస్ఆర్ ని చెక్ చేయాలి లేదంటే ట్రయాంగిల్ చెక్ చేయాలి ఇలా ఒకదానికంటే ఎక్కువ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది అన్నింటిలో అంటే ఇప్పుడు మోర్ దాన్ టూ ఆప్షన్స్లో ఇదే ప్లేస్లో ఉందనుకోండి ఒమేగా అనేది ఇక్కడ 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 ఇంకొక ఆప్షన్లో కూడా ఇదే ప్లేస్లో ఉందనుకోండి అప్పుడు మీరు ఇంకొక ఫిగర్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన ఫిగర్స్లో రైటా నెక్స్ట్ క్వశ్చన్ రైట్ క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి ఒక కోడ్లో పిఓటీను పిఓటీ పార్ట్ను పదిహేను పద్నాలుగు పంతొమ్మిదిగా రాస్తే ఓయూజీహెచ్ టిని ఎలా రాస్తారంటున్నాడు ఇక్కడ చూడండి పి అనేది ఉంది కరస్పాండింగ్ నెంబర్స్ నేను చెప్పాను కదా మీకు ఈ కరస్పాండింగ్ నెంబర్స్ అనేది మీకు ఐదు ఆరు చాప్టర్లో ఉపయోగపడుతుంది దేంట్లో అంటే సి లైక్ ఇది ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏమంటాం కోడింగ్ అండి కోడింగ్లోను సిరీస్లోను ఎనాలజీలోను ఇట్లాగా చాలా వాటిలో ఉపయోగపడుతుంది సరే చూడండి పిఎన్ అని అంటే దీని యొక్క కరస్పాండింగ్ నెంబర్ పదహారు అంటే ఆల్ఫాబెట్స్లో పి యొక్క నెంబర్ ఎక్కడంటే పదహారు ఫస్ట్ది ఏ సెకండ్ది బి తర్వాత థర్డ్ వచ్చేసేసి ఫోర్త్ తిట్టి ఇలా లెక్కేసుకుంటూ పోతే పి వచ్చేసి సిక్స్టీన్త్ ప్లేస్ పదహారో ప్లేస్లో ఉంటుంది రైట్ ఇక్కడ ఒకటి తగ్గించేశాడు అంటే ఏం చేశాడు మైనస్ వన్ చేశాడు మైనస్ వన్ చేశాడు తర్వాత చూడండి ఓ అంటే పదిహేను ఇక్కడ పద్నాలుగు ఉంది సేమ్ మైనస్ వన్ టిఎన్ అని అంటే ట్వంటీ ఇక్కడ పంతొమ్మిది ఉంది సేమ్ మైనస్ వన్ చేశాడు ఇన్ ద సేమ్ వే మీరు కూడా మైనస్ వన్ చేయండి ఓ యు టీ ఇదే కదా మీకు ఇచ్చింది దీన్ని ఏం చేద్దామనంటే ఒక్కొక్కరు తగ్గిద్దాం ఓ అని అంటే నార్మల్గా దాని వాల్యూ ఫిఫ్టీన్ కానీ ఇక్కడ మనకొకరు తగ్గిస్తున్నాడు కాబట్టి ఫోర్టీన్ యు అంటే దాని వాల్యూ ట్వంటీ వన్ మనకు ఒకటి తగ్గిస్తున్నాడు కాబట్టి ఇక్కడ దాన్ని ట్వంటీ కింద రాయాలి జిఎన్ అంటే నార్మల్గా సెవెన్ ఇక్కడ ఒకటి తగ్గిస్తున్నాడు కాబట్టి సిక్స్ అని రాయాలి హెచ్ఎన్ అంటే నార్మల్గా ఎయిట్ ఇక్కడ ఒకటి తగ్గిస్తున్నాడు కాబట్టి సెవెన్ అని రాయాలి టీ అంటే నార్మల్గా ట్వంటీ ఇక్కడ ఒకటి తగ్గిస్తున్నారు కాబట్టి నైన్టీన్ అని రావాలి సో వన్ ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ వన్ నైన్ ఉంది సిక్స్ సెవెన్ వన్ నైన్ రైట్ ఇది ఇక్కడ ఉంది చూడండి వన్ ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ వన్ నైన్ దట్ ఈస్ యువర్ ఆన్సర్ అర్థమైంది కదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబరు ఇప్పుడు మీకు చెప్తున్న ఆర్డర్లో వచ్చేసినప్పటికీ లెవెన్ అనుకోండి పాఠశాల యాజమాన్యం తన పదకొండు మరియు పన్నెండు తరగతి విద్యార్థులందరికీ నిర్బంధ యోగా మరియు విరామ అభ్యాసాలను ప్రవేశపెట్టింది నిర్బంధ అని అంటే ఏంటి ఏంటంటే ఖచ్చితంగా రావాలి అని అర్థం సరే ఏం చేసింది అని అంటే ఖచ్చితంగా యోగా యోగా లేదా విరామ అభ్యాసాలు విరామ అభ్యాసాలు అంటే ఆటలు అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా మీకు ఉండాలి అని ఒక రూల్ పెట్టారు అనుకుందాం ఇప్పుడు ఇక్కడ భావనలు ఏమి ఇచ్చాడో చూడండి పిల్లలకు యోగా ప్రాచీన ఆరోగ్య శాస్త్రముల్లో పునాది వేయడానికి పాఠశాల యాజమని భావిస్తుంది ప్రాచీన ఆరోగ్య శాస్త్రములు అంటే వాటి గురించి ఇక్కడ మనకి చెప్పాల వాక్యంలో ఎక్కడ దాని గురించి చెప్పాల యోగా అనేది ప్రాచీనం అయిందా కాదా ఇక్కడ మనకు తెలియదు మనకు నార్మల్గా తెలిసి ఉండొచ్చు కానీ ఇక్కడ మనం దాని గురించి డిస్కస్ చేయకూడదు దానికంటే ప్రాచీనంకి వెళ్తే ఇంకా చాలా కళలు ఉన్నాయి మనకి ఉదాహరణకి భారతీయులు చేసే కళ ఉంది కదా ఇలా ఎలా తిప్పేది మర్మ మర్మ విద్య ఏదో ఉంది కదా అని పేరు ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ గురించి మనకు అనవసరం ఇక్కడ ఏంటంటే మీరు జనరల్గా ఆలోచించండి ఒక స్కూల్లో పిల్లలకి యోగా పెట్టారు అనంటే కారణం ఏమై ఉంటుంది పాత విద్యలన్నీ నేర్చుకోవాలనే కాదు వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే కింద చూడండి పిల్లలకు హాయిగా విరామం పొంది చదువులో బాగా రాణించాలని యాజమాన్యం కోరుకుంటుంది ఇది సూటబుల్గా ఉంది ఇప్పుడు యోగా అనేది చేయడం వల్ల మైండ్ పీస్గా ఉంటుంది బాగా చదవగలరు కాబట్టి స్కూల్లోళ్ళు పెట్టారు అంతేకాని యోగా పాతదయ్యి ఉంది కాబట్టి ప్రాచీనం అయింది కాబట్టి పెట్టడం లేదు కాబట్టి ఇక్కడ టూ ఒక్కటే ఫాలో అవుతుంది కేవలం టూ అనేది మాత్రమే ఫాలో అవుతుందని చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఈ క్వశ్చన్లో చూడండి ఏ కిటికీ కూడా ఒక హ్యాండిల్ కాదు కిటికీలు వేరు హ్యాండిల్ వేరు అంటున్నాడు చూడండి ఇదిగో నేను ఇక్కడ కిటికీ రాసా ఇది కిటికీ ఇదిగో ఇక్కడ నేను ఇది రాసాను ఇది ఏంటిదంటే హ్యాండిల్ తెలుగు మీడియం కాబట్టి తెలుగులో రాస్తాను చాలామంది ఇంగ్లీష్లో కావాలని అడుగుతున్నారు సంతోషమే నేను ఇంగ్లీష్ అయితే ఇంకా బాగా ఇంకా ఈజీగా చెప్పగలుగుతాను తెలుగులో నాకు కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ ఎత్తుకోవాల్సి వస్తుంది కానీ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ చేయాలంటే తెలుగులోనే ప్రిపేర్ అవ్వండి మీరు కనుక తెలుగు తెలుగు అంటే ఏపీకి చే తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే కనుక తెలుగులోనే ప్రిపేర్ అవ్వండి ఎక్కువ స్కోర్ చేస్తారు ఇదేంటి అన్నారంటే ఎక్స్పీరియన్స్తోనే తెలుస్తుంది ఎక్స్పీరియన్స్లోనే తెలుస్తుంది నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఖచ్చితంగా మీరు తెలుగులో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు రైట్ కిటికీ వేరు హ్యాండిల్ వేరు అన్ని హ్యాండిల్లు గరిటెల్ సో ఈ హ్యాండిల్స్ అన్నీ ఎక్కడున్నాయనంటే గరిటెల్లో ఉన్నాయంట ఎక్కడున్నాయనంటే గరిటెల్లో ఉన్నాయని చెప్తున్నాడు ఇప్పుడు మనకి తీర్మానాలు ఏమి ఇచ్చాడు చూడండి ఎజమ్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి ఎజమ్షన్స్ వచ్చేసేటప్పటికీ ఫస్ట్ది అన్ని గరిటెలు హ్యాండిల్లు అంటున్నాడు సో గరిటెలు మొత్తం హ్యాండిల్తో నిండిపోయింది అని అంటున్నాడు ఇది అయ్యుండొచ్చు అవ్వకపోవచ్చు మనం చెప్పలేం ఎందుకనంటే గరిటలు అనేది పెద్ద సర్కిల్ దాని లోపల హ్యాండిల్ అనేది ఒక చిన్న సర్కిల్ ఇలాగ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం స్టేట్మెంట్లో మనకు అర్థమవుతుంది ఉదాహరణకు నేను చెప్పాను కదండి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం విజయవాడే ఉందని అంటే యాక్సెప్ట్ చేయం మనం మనం యాక్సెప్ట్ చేయం సో కాబట్టి ఏంటనే అంటే ఫస్ట్ది నేను ఒప్పుకోను నాకు తెలియదు అందుకని నేను ఒప్పుకోను రెండో చూడండి కొన్ని గరిటెలు హ్యాండిల్లు అయితే గరిటెల్లో కొన్ని అంటే కొంత భాగము హ్యాండిల్స్ అంటున్నాడు ఇది ఒప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం విజయవాడ అనుకో ఎస్ వీ కెన్ యాక్సెప్ట్ తెలంగాణలో కొంత భాగం హైదరాబాద్ ఎస్ వీ కెన్ యాక్సెప్ట్ కాబట్టి సెకండ్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఎస్ ఒప్పుకోవచ్చు మూడో చూడండి ఏ గరిట కూడా కిటికీ కాదు అంటే గరిట వేరు కిటికీ వేరు అంటున్నాడు అయితే మనకు స్టేట్మెంట్లో వాక్యం ఇచ్చింది ఏంటిది ఏంటంటే కిటికీ హ్యాండులు వేరుగా ఉండాలి అన్నాడు కిటికీ హ్యాండులు వేరుగా ఉండాలి అంతేగాని గరిట కిటికీ వేరుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కిటికీ కొంచెం పెరిగి ఇక్కడ నాకు వచ్చింది అనుకోండి ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి గెరిట్లో ఉంటుంది కదా రూల్ ఏంటి హ్యాండిలు కిటికీ వేరువేరు ఉండాలి ఉన్నాయి అని నీ ఇష్టం అర్థమవుతుందా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఎవరైనా ఒక కోర్టు నీకు ఆర్డర్ ఇచ్చింది ఏమైనా అని అంటే నువ్వు ఇండియా దాటి వెళ్ళొద్దు అని ఎవరికైనా ఆర్డర్ ఇచ్చా అనుకో దాని ఏంటి ఇండియా దాటి అని అంటే వాళ్ళ ఇంట్లో బయటికి రావద్దని కాదుగా ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు రూల్ ఏంటనే ఇండియా దాటి వెళ్ళొద్దు అంతే రూల్ ఇక్కడ కూడా కిటికీలు హ్యాండిల్ రెండు వేరుగా ఉండాలి ఇది మాత్రమే రూల్ ఇక ఈ కిటికీలు అనేవి ఎక్కడైనా ఉండొచ్చు గరిటెల్లో ఉండొచ్చు గరిటెలకు బయట ఉండొచ్చు గరిటెలో కొంత కలిసి ఉండొచ్చు ఇలా చాలా ఎస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చెప్తే మనం యాక్సెప్ట్ చేయం ఏ ఇది ఎందుకు కాకూడదు అని అడుగుతాం ఇప్పుడు గరిటెలు వేరు కిటికీలు వేరు అన్న అనుకో దానికి ఒప్పుకోం మనం గరిటెలు కిటికీలు కలిసి ఉన్నాయని చెప్పినా దానికి ఒప్పుకోం మనం ఎందుకంటే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది కదా కాబట్టి ఒప్పుకోం సో ఇక్కడ ఏం చెప్పాడనంటే గరిటాక్ కిటికీ కాదు అని అంటున్నాడు ఏమి ఎవరో తెలుసు ఇప్పుడు నేను డయాగ్రామ్ రెండోసారి గీసినట్టుగా అయ్యుండొచ్చు కాబట్టి ఇది మనం యాక్సెప్ట్ చేయం ఓన్లీ టూని మాత్రం యాక్సెప్ట్ చేస్తాం విచ్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అర్థమైందని ఆస్తుంది ఇవి చాలా జాగ్రత్త చేయాలి ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ మినిమం వస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా పేపర్లో ఒక పేపర్లో రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి ఉత్తినే రెండు మార్కులు పోగొట్టుకోకండి రెండు మార్కుల్లో మీ ర్యాంకు రెండు లక్షలు దాటిపోవచ్చు కాబట్టి జాగ్రత్త చేయండి నెక్స్ట్ ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ బై ట్వెల్వ్ ఇలా ఇచ్చినప్పుడు అంటే ఫ్రాక్షన్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు ఏం చేయాలి అని అంటే ఈ డినామినేటర్లో ఉన్న నెంబర్లో ఏ ఒక్కటైనా సరే ప్రైమ్ నెంబర్ ఉందేమో చూడండి ప్రైమ్ నెంబర్ ఇక్కడ ఐదు అనేది ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అయినప్పుడు ఆ ప్రైమ్ నెంబర్ టోల్లో క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేయండి అవ్వట్లేదు అవనప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ టోలని తొలని నాలుగుతో మల్టీప్లై చేయండి సో ట్వల్వ్ ఇంటూ ఫోరు నాలుగు పన్నెండు నలభై ఎనిమిది ఐదు ఐదుతో మల్టిప్లై చేయండి ఇరవై ఐదు రెండింటి మధ్య ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేసేసేయండి వేసేస్తే నలభై ఐదు నలభై ఐదు ప్లస్ ఇరవై ఇరవై నలభై ఎనిమిది ప్లస్ ఇరవై ఐదు ఎంత అవుతుంది అని అని అంటే డెబ్బై మూడు అవుతుంది డెబ్బై మూడు బై కింద ఏం చేస్తారంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేసేయండి ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ సిక్స్టీ మామూలుగా మీరు ఎల్సిఎం చేసి ఫైవ్కి ట్వల్వ్కి ఎల్సిఎం చేసి ఆ వచ్చిన ఎల్సిఎం సిక్స్టీలో ఫైవ్ ట్వల్వ్ టైమ్స్ పోతుంది ట్వెల్వ్ ఇంటూ ఫోర్ నేను ఇక్కడ అదే చేశాను ట్వెల్వ్ ఇంటూ ఫోర్ అని సో కొంచెం స్పీడ్గా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎనివే ఇక ఇప్పుడు సిక్స్టీ ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యింది సెవెంటీ త్రీలో ఒక్కసారి క్యాన్సిల్ అయింది ఇంకా ఎంత శేషం మిగులుతుంది రిమైండర్ అంటే పదమూడు బై ఏ నెంబర్తో డివిజన్ చేస్తున్నావు అరవై కాబట్టి ఒకటి పదమూడు బై అరవై అనేది మీ ఆన్సర్ విచ్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అర్థమైందని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ చూడ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ చూడండి ఈ క్రింది వెనచిత్రాల్లో క్రింది తరగతుల మధ్య సంబంధాన్ని ఏది సరిగ్గా ప్రాతినిధ్యం వస్తుంది అంటే ఇక్కడ ఇచ్చిన ఈ వెండాగ్రామ్స్ ఏది సూట్ అవుతుంది ఈ మూడిటికి ఏబీసీ అనే మూడిటికి అని అంటే ఫస్ట్ చూడండి టెలిఫోన్ రెండోది విమానం మూడోది సాలీడు మూడు కూడా దేనికి ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయండి మూడు కూడా ఒకదాంత ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి ఒకదాంతో ఒకటి సంబంధం లేదంటే ఫోర్త్ ఆప్షన్ ఏబిసి మూడు వేర్వేరుగా ఉంటాయి అని అర్థం ఏదైనా సంబంధం ఉందనుకోండి ఆడవాళ్ళు ఇచ్చాడు అనుకోండి ఆడవాళ్ళలో కొంతమంది డాక్టర్లు ఉంటారు కాబట్టి ఎలా తీసుకోవచ్చు అంటే ఇదిగో చూడండి ఇది ఆడవాళ్ళు లోపల డాక్టర్లు ఇలా తీసుకోవచ్చు మనం ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ చూడండి ఏ ట్వంటీ వన్ త్రీ బి అను పదం యొక్క పాశ్యదర్పణ ప్రతిబింబం పాశ్య దర్పణం అని అంటే జస్ట్ మిర్రర్ అంతే మిర్రర్ ఇమేజ్ అని అర్థం పక్కన అర్థం పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అని సో ఇవి కూడా రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక్కొక్క పేపర్లో కాబట్టి బాగా నేర్చుకోవాలి మరి ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే సింపుల్ కూడా చెప్పిన మీ పేరు ఉంటుంది కదా ఇంగ్లీష్లో రాసి దాన్ని మిర్రర్ ఇమేజ్గా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకోండి మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని రాసి దానిని మిర్రర్ ఇమేజ్గా ఎలా మార్చుకోవాలో చూడండి ఓకేనా ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు నచ్చిన వాళ్ళ పేరుని ప్రాక్టీస్ చేయండి మీకు నచ్చిన వాళ్ళ మొబైల్ నెంబర్ని ప్రాక్టీస్ చేయండి ఇలా ఒక రోజుకో ఏదో ఒక్కసారి ఒక రెండు నిమిషాలు చేయండి ఎగ్జామ్లో రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది సరే చూడండి ఇప్పుడు నేను దీనికి కనుక ఇక్కడ మిర్రర్ పెట్టాను అనుకోండి ఇది నా మిర్రర్ మిర్రర్లో బి ఎలా కనపడింది అంటే ఇదిగో ఇలా కనపడుతుంది ఎస్ఆర్ ఇలా ఉన్న బి ఇలా కనిపిస్తుంది త్రీ ఎలా కనిపిస్తుంది అంటే చూడండి ఇలా కనిపిస్తుంది తర్వాత వన్ ఎలా కనిపిస్తుంది అని అంటే ఇలా కనిపిస్తుంది గమనించండి తర్వాత టూ ఎలా కనిపిస్తుంది అని అంటే ఇదిగోండి ఇలా కనిపిస్తుంది తర్వాత ఏ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా సో ఇలాగ ఏది ఉంది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఆ రకంగా సూట్ అవుతుంది అని అంటే చూడండి ఎస్ ఇది సూట్ అవుతుంది బి ఆప్షన్ బి సూట్ అవుతుంది సో ఆన్సర్ ఆప్షన్ బి గమనించండి ఇలా రాయడం నేర్చుకోండి ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా రాయడం నేర్చుకోండి ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా ఆప్షన్స్ చెక్ చేసుకోండి ఏది ఉంది ఏది ఉంది ఏది ఉంది రైట్ ఇది ఉంది ఆన్సర్ అయిపోయింది అంతే నెక్స్ట్ రైట్ క్వశ్చన్ నెంబరు వన్ సిక్స్ మనకు పద్నాలుగో క్వశ్చన్ ఇవ్వబడిన శ్రేణిలో తర్వాత పదమేంటి చాలా సింపుల్గా ఉంది చూడండి థర్టీ వన్ నుంచి ట్వంటీ సిక్స్కి వెళ్ళిందండి ఎంత తగ్గిందండి ఫైవ్ తగ్గిపోయింది మైనస్ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ వన్కి వెళ్ళింది ఎంత తగ్గింది అంటే ఇంకొక ఫైవ్ తగ్గింది మరి ట్వంటీ వన్ నుంచి ఇంకొక ఫైవ్ తగ్గించండి మీరు ఆర్డర్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే ట్వంటీ వన్లో నుంచి ఒక ఫైన్ తగ్గిస్తే సిక్స్టీన్ పదహారు ఉచ్ ఈజ్ ఆప్షన్ టూ అర్థమైందని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఓకే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ చేద్దాం చూడండి జీరో పాయింట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ డివైడెడ్ బై జీరో పాయింట్ నైన్ సెవెన్ మైనస్ వన్ బై ఫిఫ్టీ జీ ఈక్వస్ టు ఎంత సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇది సో చూడండి ముందేం ఏం చేస్తారనంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం ఎలా అని అంటే చూడండి పాయింట్ తర్వాత ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి పాయింట్ తర్వాత టూ ప్లేసెస్ ఉన్నాయి పాయింట్ గురించి కాసేపు మర్చిపోయి నార్మల్గా డివిజన్ చేయండి చేస్తే నైంటీ సెవెన్ అనేది నైంటీ ఎయిట్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఇంకా వన్ రిమైండర్ అంటే పంతొమ్మిది ఉంటుంది పంతొమ్మిదిలో తొంభై ఏడు పోదు కాబట్టి సున్నా పెడతాం పెడితే అది ఏమవుతుంది అని అంటే పక్క నెంబర్ని కూడా తీసుకొని నూట తొంభై నాలుగు అవుతుంది నూట తొంభై నాలుగులో తొంభై ఏడు అయితే రెండు సార్లు పోతుంది ఇంతవరకు క్లియర్ అయితే ఇప్పుడు పాయింట్స్ గురించి చూడండి చాలామంది స్టూడెంట్స్ తప్పు చేసేది ఇక్కడే పాయింట్స్ గురించి చూడండి చాలా క్లియర్గా చెప్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి న్యూమరేటర్ డినామరేటర్ అంటే లవము హారము ఒకవేళ లవంలో అంటే పైన ఉన్న నెంబర్లో పాయింట్ తర్వాత ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి కింద ఉన్న వాటికంటే పైన ఉన్నటువంటి ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఎన్ని ఎక్కువగా ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి నాలుగు రెండు పైన నాలుగు కింద రెండు రెండు ప్లేసులు ఎక్కువగా ఉన్నాయి రైట్ సైడ్ నుంచి రెండు ప్లేసుల తర్వాతను పాయింట్ పెట్టుకోవాలి ఇది రూల్ రెండు ఎక్కువగా ఉన్నాయనుకోండి పాయింట్ అవసరం లేదు క్లోజ్ అదే కింద ఎక్కువగా ఉన్నాయనుకోండి పైన ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కంటే కింద ఉన్నటువంటి పాయింట్ తర్వాత ప్లేసెస్ కంటే కింద ఉన్న పాయింట్ తర్వాత ప్లేసెస్ కనుక ఎక్కువగా ఉన్నాయనుకోండి కింద ఎన్ని ఎక్కువగా ఉన్నాయో చూసుకొని అన్ని సున్నాలు పెడతాం వచ్చిన ఆన్సర్కి అంతే ఈజీగా చేయొచ్చు ఇలాంటి డివిజన్స్ మీరు రైట్ సో తర్వాత మైనస్ సింబల్ ఉంది మైనస్ పెట్టాం వన్ బై ఫిఫ్టీ ఉంది సో వన్ బై ఫిఫ్టీని క్యాన్సిల్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది సింపుల్గా ఏం చేస్తారంటే దీన్ని టూ తోటి దీన్ని టూ తోటి మల్టిప్లై చేయండి టూ బై టూ తోటి మల్టిప్లై చేయండి ఎందుకంటే టూ టూ క్యాన్సిల్ చేస్తే ఒరిజినల్ నెంబర్ అలాగే ఉంటుంది సో మల్టిప్లై చేస్తే టూ బై టూ తోటి వన్ ఇంటూ టూ టూ బై టూ ఇంటూ ఫిఫ్టీ హండ్రెడ్ అవుతుంది రైట్ టూ బై హండ్రెడ్ ఏదైనా నెంబర్ని టెన్తో డివిజన్ చేస్తే రైట్ సైడ్ నుంచి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి ఏదైనా నెంబర్ని హండ్రెడ్తో డివిజన్ చేస్తే రైట్ సైడ్ నుంచి టూ ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే హండ్రెడ్తో డివిజన్ చేస్తాను కాబట్టి ఈ టూ అనే నెంబర్కి ఇక్కడ ఉన్నటువంటి టూ అనే నెంబర్కి టూ ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాను అంటే వన్ పాయింట్ జీరో టూ మైనస్ జీరో పాయింట్ జీరో టూ సో ఏం మిగులుతుందండి వన్ ఎందుకంటే పాయింట్ తర్వాత జీరో టూ పాయింట్ తర్వాత జీరో టూ క్యాన్సిల్ అయిపోతే వన్ మైనస్ జీరో వన్ అవుతుంది సో ఆన్సర్ ఈస్ వన్ అర్థమైందని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ చూడండి ఒక త్రిభుజం భూమి ఆ త్రిభుజంతో సమానమైన వైశాల్యాన్ని కలిగి ఉన్న చతుర్భుజం భూమిలో ఒకటి బై ఐదో వంతు ఉంది చతుర్భుజం మరియు త్రిభుజం యొక్క అనురూప ఎత్తుల నిష్పత్తి అంతా ఇక్కడ త్రిభుజం అంటున్నారు త్రిభుజాల్లో చాలా రకాలు ఉన్నాయి మరి ఏ త్రిభుజం తీసుకోవాలి అని అంటే ఒక కామన్ త్రిభుజం తీసుకోండి అంటే అది ఎలా ఉండాలి అని అంటే హైటు బేసు ఉంటే చాలు ఎందుకనంటే లెక్కలో భూమి ఎత్తు ఈ రెండింటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు సో భూమి ఎత్తు మాత్రమే ఉండేటువంటి త్రిభుజాన్ని తీసుకోండి అంటే ఏ త్రిభుజానికైనా భూమి ఎత్తు ఉంటాయి ఓ త్రిభుజాన్ని తీసుకోండి తర్వాత చతుర్భుజం అంటున్నాడు చతుర్భుజం అని అంటే మీరు పేర్లలో గ్రామంటే సమాంతర చతుర్భుజం ఉంటుంది చూసారా అది తీసుకోండి ఎందుకనంటే ఈ సమాంతర చతుర్భుజంలో మాత్రమే మనం వైశాల్యాలను క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా భూమి ఎత్తులతో ఉంటుంది కాబట్టి అలా తీసుకోండి ఇప్పుడు ఈ వీటిల్లో ఏం చేద్దాం అంటే ఇది దీని హైట్ అనుకుందాం ఇది బేస్ అంటే ఇది భూమి ఇది ఎత్తు అనుకుందాం ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇది చూడండి ఇది దీని ఎత్తు ఇది దీని భూమి అనుకుందాం త్రిభుజం యొక్క ఎత్తు త్రిభుజం యొక్క భూమి ఇంకా ఎక్కడో ఏం చెప్తున్నాడు చూడండి త్రిభుజం యొక్క భూమి ఆ త్రిభుజంకి సమాన వైశాల్యం అంటే ఈ రెండింటి యొక్క వైశాల్యాలు ఎక్కువ అంటున్నాడు సమాన వైశాల్యాన్ని కలిగి ఉన్న చతుర్భుజం భూమిలో ఐదో వంతు అంటే దీని భూమి ఏ ఉందనుకోండి ఫర్ సపోజ్ దీని భూమి ఎంత ఉండాలి అని అంటే ఫైవ్ ఏ ఉండాలి ఐదో వంతు ఉండాలంటున్నాడు కదా సో దీన్ని ఐదు డివిజన్ చేస్తే బాగా ఇది వస్తుంది ఐదో వంతు అని అంటే రైట్ ఈజీగా ఉండాలని ఏ ఐదు ఏ అని తీసుకున్నాను రైట్ తర్వాత చూడండి ఎత్తులు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా వేరు వేరు హైట్లు ఉంటాయి దీని యొక్క హైట్ త్రిభుజం యొక్క హైట్ హెచ్ టూ అనుకుందాము దీని యొక్క హైట్ హెచ్ అని అనుకుందాం హెచ్ వన్ హెచ్ టూ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ చతుర్భుజం అంటే ప్యారాల యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి అని అంటే మీకోసం చెప్తున్నాను హైట్ ఇంటూ ఈ హైట్ ఇంటూ బేస్ బేస్ ఇంటూ హైట్ లేదా బేస్ ఇంటూ హైట్ అని అని రాస్తారు జనరల్గా బేస్ ఇంటూ హైట్ అని రాస్తారు సో అలాగే రాద్దాం బేస్ ఇంటూ హైట్ మరి దీని యొక్క దీని యొక్క ఏరియా ఇప్పుడు నేను ఏరియా అని చెప్తున్నాను కాబట్టి ఇలా ఇండికేట్ చేస్తున్నాను ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అయితే మొదటి దాని యొక్క హైట్ని మనం హెచ్ వన్ అంటున్నాము రెండో దాని హైట్ని హెచ్ టూ అంటున్నాం కావాలంటే అలా కూడా రాసుకోవచ్చు ఇవి ఫార్ములాస్ ఇది ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి వాటి యొక్క ఫార్ములాస్ ఏరియా యొక్క ఫార్ములాస్ ఇప్పుడు లెక్కలేమంటున్నాడు అంటే ఆ రెండు ఈక్వల్ అంటున్నాడు సో ఈక్వల్ చేస్తే ఈక్వల్ చేస్తే ఫస్ట్ మనము ఈ పేరల అంటే చతుర్భుజం యొక్క ఏరియాని తీసుకుందాం తీసుకుంటే చూడండి భూమి ఏముంది ఇక్కడ ఫైవ్ ఏ ఫైవ్ ఏ ఇంటూ ఎత్తు ఏముంది హెచ్ వన్ హెచ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు త్రిభుజం దగ్గరికి రండి ఫార్ములాలో ఫస్ట్ వన్ బై టూ ఉంది వన్ బై టూ రాశాను భూమి బేస్ అని అంటే భూమి భూమి ఏముందనంటే ఏ ఉంది ఇంటూ ఎత్తేముంది అని అంటే హెచ్ టూ ఉంది హెచ్ టూ ఉంది రైట్ అండి తర్వాత తరువాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చారంటే ఏలు క్యాన్సిల్ చేయొచ్చు ఏ ఏ క్యాన్సల్ నాకు కావాల్సింది హెచ్ వన్ బై హెచ్ టూ ఎందుకని అంటే లెక్కలో చూడండి ఏమన్నాడు చతుర్భుజం మరియు త్రిభుజం యొక్క అనురూప నిష్పత్తి అని అంటాడు ఎత్తులో నిష్పత్తి అంటున్నాడు ఫస్ట్ చతుర్భుజం గురించి మాట్లాడాడు అందుకే నేను ఫస్ట్ చతుర్భుజం బొమ్మేశాను మీరు చాలా మీరు చాలామంది అనుకుంటారు ఫస్ట్ త్రిభుజం గురించి చెప్పాడుగా త్రిభుజం బొమ్మ వేయాలనుకుంటారు కాదు ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్లో చతుర్భుజం గురించి అడిగాడు కాబట్టి చతుర్భుజం బొమ్మ ముందు తీసుకున్నాను దాన్ని హెచ్ వన్ అంటున్నాను ఎందుకు ఎంత ఇంపాసిస్ చెప్తున్నానో ఇప్పుడు అవుతుంది మీకు రైట్ హెచ్ వన్ ఇక్కడ ఉంచానండి హెచ్ టూ మల్టిప్లై చేస్తుంది వన్ బై టూని ఈక్వల్ట్ యువతకు వస్తే డివైడెడ్ బైలోకి వెళ్తుంది ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ట్ అవతల ఇంకేం మిగిలింది ఈక్వల్ట్ అవతల వన్ బై టూ ఉంది ఆ వన్ బై టూ కనుక ఈక్వల్టీ యువతలకు వచ్చేసింది అనుకోండి లేదా ఇక్కడ ఉన్న ఫైవ్ అటు వెళ్ళిపోయింది అనుకోండి వన్ బై టూ ఇంటూ ఫైవ్ టెన్ అవుతుంది వన్ బై టెన్ అంటే హెచ్ వన్ ఈజ్ టు హెచ్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాయొచ్చు మీరు హెచ్ వన్ ఈజ్ టు హెచ్ టూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఈజ్ టు టెన్ అని రాయొచ్చు వన్ ఈజ్ టు టెన్ అని రాయొచ్చు హెచ్ వన్ అని అంటే చతుర్భుజం యొక్క ఎత్తు హెచ్ టూ అంటే త్రిభుజం యొక్క ఎత్తు వన్ ఈజ్ టు టెన్ కానీ కానీ ఆర్ఆర్బి బోర్డు వాడు బై మిస్టేక్ టెన్ ఈజ్ టు వన్ అని ఇచ్చారు తప్పు ఆప్షన్ తప్పు ఉంది కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే వన్ ఈజ్ టు టెన్ లేదా ఇక్కడ క్వశ్చన్లో మార్చాలి ముందు త్రిభుజం అని రాసి తర్వాత చతుర్భుజం అని రాయాలి అప్పుడు టెన్ ఇస్ టూ వన్ కరెక్ట్ అవుతుంది టెన్ ఈస్ వన్ ఇప్పుడైతే రాంగ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం వన్ ఈస్ టు టెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమైందని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఇవ్వబడిన ఈ శ్రేణిలో తర్వాత పదము ఏది చూడండి అమ్మా ఇక్కడ ట్వంటీ టూ తర్వాత టూ ట్వంటీ ఫోర్ తర్వాత ఫోర్ అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంది సిరీస్ ఎప్పుడైతే మీకు పెరుగుతూ తగ్గుతుందో ఆల్టర్నేటివ్ చెక్ చేయండి ట్వంటీ టూ తర్వాత ప్లస్ టూ వేస్తే ట్వంటీ ఫోర్ తర్వాత ప్లస్ టూ వేస్తే ట్వంటీ సిక్స్ క్లారిటీ వచ్చిందా తర్వాత చూడండి టూ ఆల్టర్నేటివ్గా చూస్తే తర్వాత ఫోర్ ఫోర్ తర్వాత ఇంకొక టూ కలిపితే ఏం అంటే సిక్స్ వస్తుంది ఇప్పుడు లెటర్స్ చూద్దాం పి ఉంది పి తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఓ ఉంది సో పి అని అంటే పదిహేనుది పదహారోది ఓ అని అంటే పదిహేను పదహారు తర్వాత పదిహేను తర్వాత పద్నాలుగు ఉండాలి పద్నాలుగో లెటర్ ఏంటిదని అంటే ఎన్ సో సిక్స్ ఎన్ ఈజ్ యువర్ ఆన్సర్ అర్థమైందని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ చూడండి ప్రశ్న ప్రజలకు వర్షపు నీటిని ఆదా చేయడం గురించి చైతన్యవంతులు చేయడం కొరకు స్థానిక ప్రభుత్వ సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలా అని మనం ప్రశ్నిస్తున్నాడు మరి వాదనలు ఎస్సో నోనో అని అంటే ఇప్పుడు మనకు ఒక కాంటెక్స్ట్ వస్తే దాని గురించి వాదించుకుంటారు కదా ఆ రకంగా సో ఫస్ట్ ఏంటంటే అవును నీరు చాలా విలువైనది మన సహజ వనరులు కాపాడుకోవడం కాపాడుకోవడానికి అవగాహన పెంచాలి ఎస్ పాజిటివ్ థింగ్ మనం పాజిటివ్గా ఉండాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో మనం పాజిటివ్గా ఉండాలి సో ఏంటని అంటే నీరు అనేది మనకు సహజ వనరు నీరు గాలి కొన్ని ఇవి ఉంటాయి కదా ఇవి మనకు సహజ వనరులు ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి దాని గురించి ప్రభుత్వం జనాల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పాలి అంటే అడిగేసి చెప్పవచ్చు చెప్పాలి కూడాను రెండోది ఏమి ఇచ్చు అండి లేదు లేదు అనగానే నెగిటివ్ లేదు అంటేనే నెగిటివ్ అండి సో నెగిటివ్ థాట్స్ మనకొద్దు లేదు కేవలం పచ్చదనం మాత్రం పెడితే పెరిగితే చాలు నీటి ఆదా అనేక తరాల భాగస్వామిగా జరుగుతుంది సో గ్రీనరీ ఉంటే చాలు చెట్లు పెరిగితే చాలు నీళ్లు దాచిపెట్ట అవసరం లేదంటారు చెట్లు పెరగాలన్నా నీళ్లు కావాలి కదండి కాబట్టి రెండోది తప్పు మన పనికిరాదు సో వన్ ఒకటే యూజ్ఫుల్ కాబట్టి వాదన ఒకటి మాత్రమే బలమైనది అర్థమైందని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ట్వంటీ ఫోర్ చూడండి ఒక చిన్న తరహా వ్యాపారం ఈ క్రింది ఖర్చులను కలిగి ఉంది వస్తు సేకరణ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు చేస్తున్నారంట వస్తువులు సేకరించడం కోసం అంటే ఏంటిది ముడి సరుకులు లేదా వాటర్ ఎలక్ట్రిసిటీయో వీటిని సేకరించడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు చేస్తున్నారంట ఉద్యోగుల వేతనాలు అంటే కంపెనీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా ఆ జీతాల కోసం ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారంట మరియు నిర్వహణ కొరకు నిర్వహణ అంటే ఆ ఫ్యాక్టరీని మెయింటైన్ చేయడం కోసము ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారంట ఇది మనకు లెక్కలో ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకవేళ ఆ వ్యాపారం మొత్తం వేతనాలు రెండు లక్షల రూపాయలు అయితే వేతనాలకు ఎంత పెడుతున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రెండు లక్షల రూపాయలకి ఈక్వల్ అయితే అప్పుడు దాని నిర్వహణ వ్యయం ఎంత నిర్వహణకు ఎంత పెడుతున్నావు నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు లక్షలు ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఎంత ఉంటుంది నాలుగు లక్షలు ఉంటుంది అంతే కదా సో ఎంత ఉండాలి ఇప్పుడు మన ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉండాలి రైటా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఓకే క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ చేద్దాం చూడండి ఇక్కడ మనకేమిచ్చాడు అంటే వన్ టూ త్రీ ఫోర్ బాక్సెస్ ఇచ్చాడు ఫోర్త్ బాక్స్ ఏమి ఉండొచ్చు అని అడుగుతున్నాడు మనకి ఇలాంటి వాటిలో గమనిస్తే వన్ టూ టూ ఏదో ఒక చేంజ్ ఉంటుంది లాజిక్ ఉంటుంది సేమ్ లాజిక్ అనేది త్రీ టు ఫోర్ కూడా ఉంటుంది సో మనం అదేంటిది అనేది ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది సూట్ అవుతుందో చెప్పాల్సి ఉంటుంది మీరు ఒకసారి గమనించండి ఇలాంటి క్వశ్చన్స్ ఒక్కోసారి డిఫికల్ట్ ఇవ్వాలనుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఇచ్చి సిక్స్ది ఏంటో క్యాలిక్యులేట్ చేయమంటాడు అప్పుడు కూడా సేమ్ లాజిక్ ఏమని వన్ టూ టూ ఏముందో తర్వాత మీకు త్రీ టూ ఫోర్ అదే ఉంటుంది ఫైవ్ టు సిక్స్ కూడా అదే లాజిక్ ఉంటుంది ఇక్కడ ఐడెంటిఫై చేస్తే వన్ టు టూ ఏముందో చూడండి ఈ ఇక్కడ మనకు వచ్చేసినప్పటికి రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయాను రైటా ఇక్కడికి వచ్చేసినప్పటికీ ఏమవ్వాలి మరికి ఈ సర్కిల్ లోపల ఆరుండి ఇక్కడ రైట్ సైడ్లో అంటే రైట్ సైడ్లో ఉన్నది ఏమవ్వాలి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఇటు పైకి రావాలి లెఫ్ట్ సైడ్కి రావాలి సో త్రీ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది ఏది ఆప్షన్ డి సో ఆన్సర్ ఆప్షన్ డి అర్థమైందని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఉచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ సో గ్రూప్కి సంబంధం లేదు ఏంటిదని అంటున్నాడు బౌల్ బాస్కెట్ పెయిల్ నైఫ్ చూడండి బౌలు బాస్కెట్ పేల్ పేల్ అని అంటే బౌల్ అంటే మనకు తెలుసు ఇది గిన్నె ఇలా ఉంటుంది కదా స్టీల్ గిన్నె అది బౌలు బాస్కెట్ అంటే కూడా మనకు తెలుసు మనం మార్కెట్లో కూరగాయలు గట్రా తెచ్చుకోవడానికి ఉపయోగించేది బాస్కెట్ ఇలా ఉంటుంది బాస్కెట్ తర్వాత పేల్ పేల్ అంటే ఏంటిది అని అంటే జనరల్గా మనం ఉపయోగించేటువంటి చిన్న చిన్న సైజులో ఉండేటువంటి బకెట్స్ వీటిని పేల్స్ అని అంటాం బకెట్లు మరి సంబంధం ఏంటిది అంటే నైఫ్ నైఫ్ అదేంటంటే నైఫ్ కూడా కిచెన్లో ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు ఉంటుంది కాదనట్లేదు కానీ ఇవన్నీ చూడండి ఏదైనా హోల్డ్ చేయడానికి పనికి వస్తాయి అంటే దీని లోపల మీరు బౌల్ లోపల ఏవైనా ఫ్రూట్స్ వేయొచ్చు ఇలాగా బాస్కెట్ లోపల కూడా ఏమైనా ఫ్రూట్స్ వేయొచ్చు ఇలాగా అండ్ డ ఈ బకెట్ లోపల కూడా ఏమైనా ఫ్రూట్స్ ఇలాంటివి వేయవచ్చు హోల్డ్ చేస్తాయి ఏదైనా వస్తువులు ప పట్టుకెళ్ళడానికి పనికి వస్తాయి కానీ నైఫ్ అందుకు పనికిరాదు కాబట్టి ఇది తేడాగా ఉంది వేరుగా ఉంది ఆర్డ్ వన్ కాబట్టి నైఫ్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఇవ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ అండి ఇవ్వబడిన ఈ శ్రేణిలో తర్వాతి పదం ఏంటిది చూడండి టూ ఉంది డబల్ చేస్తే ఫోర్ అనుకుందాం లేదా టూ యాడ్ చేసినా ఫోర్ అవుద్ది ఆ తర్వాత ఫోర్ ఎయిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా డబలే చేయాలి ఇంటూ టూ చేయాలి ఇంటూ టూ ఇంటూ టూ మరి ఎయిట్ని ఇంటూ టూ చేస్తే ఏమి వచ్చిందండి సిక్స్టీన్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్లో ఫస్ట్ పార్ట్ సిక్స్టీన్ రెండోది లెటర్స్ చూద్దాం ఏ ఉంది తర్వాత ఈ ఉంది ఏని ఏం చేస్తే ఈ అవుతుంది అంటే ఏ అనేది ఫస్ట్ లెటర్ ఈ అనేది ఫిఫ్త్ లెటర్ అంటే ఫోర్ యాడ్ చేశాడు అని అర్థం ఈ దగ్గర నుంచి ఐకి వెళ్ళాం వెళ్ళాం ఏ అంటే ఫిఫ్త్ లెటర్ ఐ అంటే నైన్త్ లెటర్ సో ఇక్కడ ఫోర్ యాడ్ చేశాము మరి నెక్స్ట్ కూడా నువ్వు ఇంకొక ఫోర్ యాడ్ చేస్తే అయ్యంటే నైన్త్ లెటర్ ఫోర్ యాడ్ చేసానుకో థర్టీన్ అవుతుంది సో థర్టీన్ అని అంటే ఏం లెటర్ వస్తుంది అని అంటే ఎమ్ కాబట్టి సిక్స్టీన్ ఎం మన ఆన్సర్ అర్థమైందనే ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ చూడండి లీలా ఉదయమే తన పనికి బయలుదేరింది ఆమె కార్యాలయం తన ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చూడండి ఇక్కడ డైరెక్షన్స్ తెలుగులో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ ఇమేజ్ కూడా ఇచ్చాను డైరెక్షన్స్ ఇమేజ్ కూడా ఇచ్చాను కావాలంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి సరే ఇక్కడ చూడండి లీలా ఉదయమే తన పనికి బయలుదేరింది ఆమె కార్యాలయం తన ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అందువల్ల ఆమె నడకనే ప్రాధాన్యం ఇచ్చింది అంటే ఏంటంటే ఆఫీస్ దగ్గరలో ఉంది కదా కొంచెం పొట్ట ఆవిడ ఏం చేసింది అంటే నడుచుకుంటూ వెళ్తుంది ఆఫీస్కి రోజు రైట్ అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆవిడ ఏం చేసింది తన ఇంటి నుండి సూర్యుడికి ఎదురుగా నడకను ప్రారంభించింది అంటే సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడో ఆ దిక్కున నడకను ప్రారంభించింది జనరల్గా సూర్యుడు వచ్చేసరికి తూర్పు దిక్కును ఉదయిస్తాడు మా ఊళ్ళో అయితే ఐ థింక్ మీ ఊళ్ళో కూడా అంతే అనుకుంటా రైట్ కాబట్టి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందనుకుందామండి ఇక్కడ వాళ్ళు ఇల్లుంది ఇంటి దగ్గర నుంచి ఇలా వెళ్ళింది సూర్యుడికి ఎదురుగా నడకం ప్రారంభించింది ఐదు వందల మీటర్లు నడిచిన తరువాత సో ఐదు వందల మీటర్లు నడిచిందండి ఇగో ఇక్కడ దాకా వచ్చింది వచ్చిన తర్వాత టూ హండ్రెడ్ మీటర్స్ నడుస్తుంది ఎటువైపు తిరిగి కుడివైపుకు తిరిగి ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో ఇలా ఊహించుకోండి మీరు ఇది మీకు కుడివైపు అవుతుంది ఇది ఎడంవైపు అవుతుంది కాబట్టి ఏం చేసిందంటే కుడివైపు అంటే ఇది ఇలా తిరిగింది ఇలా తిరిగి ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ నడిచింది రైట్ అండి ఆ తర్వాత మళ్ళీ ఎడం వైపు తిరిగింది అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది ఈ డైరెక్షన్లో ఎవరు ఆరో ప్రకారం ఈ డైరెక్షన్లో ఉంది ఎడంవైపు కంటే చూడండి మనకి ఇది కుడివైపు ఇది ఎడంవైపు కాబట్టి ఇటువైపు వెళ్ళింది అనగా ఇటు వెళ్ళింది ఇలా వెళ్ళింది సో ఇలా నడక నడుస్తుంది ఎడంవైపు తిరిగి తన కార్యాలయం వైపు నడుస్తుంది అంటే ఇదిగో ఇక్కడెక్కడో ఆఫీస్ ఉంది ఆఫీస్ కదా బిల్డింగ్లు చూపిద్దాం ఆఫీస్ ఉంది ఇక్కడ ఎక్కడ సో ఇది ఆఫీస్ వాళ్ళ ఆఫీసు సో ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటి క్వశ్చన్లో అని అంటే ఆమె ఇంటి నుండి ఆమె కార్యాలయం ఏ దిశలో ఉంది ఇంటి దగ్గర నుంచి ఎవరైనా నిలబడే ఆఫీస్ వైపు చూస్తే ఏ డైరెక్షన్లో చూడాలి జాగ్రత్తగా వినండి ఇంటి దగ్గర నుంచి ఎవరైనా నుంచొని చూస్తే ఆఫీస్ని ఏ డైరెక్షన్లో చూడాలి ఇది మన క్వశ్చన్ రైట్ అండి ఇంటి దగ్గర నుంచి ఇడే ఇలా ఉంది ఇలా ఉన్నది మనకేంటిదండి ఆగ్నేయం కాబట్టి ఆన్సర్ అంటే వాయువ్యం కాదు ఆన్సర్ అంటే ఆగ్నేయం ఆగ్నేయం సరి చేసుకోండి ఆర్ఆర్బి పేపర్లో తప్పు ఉంది ఓకే క్వశ్చన్ అయినా చేంజ్ చేయాలి లేదా లేదా క్వశ్చన్ చేంజ్ చేయడం అని అంటే ఎలా అంటే ఆఫీస్ దగ్గర నుంచి చూస్తే ఇల్లు ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే వాయువ్యంలో ఉంటుంది అది కరెక్టే ఆఫీస్ నుంచి చూస్తే కానీ ఇంటి దగ్గర నుంచి అని అడిగేయడం ఇంటి దగ్గర నుంచి కనుక చూసినట్లయితే ఆగ్నేయంలో ఉంటుంది అదే కరెక్ట్ ఆన్సర్ అర్థమైందని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ చూడండి ఎయిట్ ఇంటూ సెవెన్ మైనస్ టూ ఇంటూ మైనస్ ఫోర్ సో ఇది వి బాడ్ మాస్ రూల్ ఇదే గుర్తుపెట్టుకోవాలి వి బిఓడిఎంఏఎస్ రూల్ వి అని అంటే విన్కాలం అంటే పైన ఇలా గీత గీస్తారు చూసారా అది విన్కాలం తర్వాత బిఎన్ అంటే బ్రాకెట్స్ ఓ అన్ అంటే ఓఎఫ్ ఆఫ్ అని ఉంటే కనుక డిఎన్ అంటే డివిజన్ ఎం అని అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే ఎడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ సో ఈ ఆర్డర్లోనే చేయాలి మనం సరే ముందు బ్రాకెట్లో ఉన్నాయి చూద్దాం బ్రాకెట్లో చూడండి మైనస్ టూ ఇంటూ మైనస్ ఫోర్ ఉంది గమనిస్తున్నారా మైనస్ టూ ఇంటూ మైనస్ ఫోర్ ఏమవుద్ది అని అంటే ప్లస్ ఎయిట్ అవుద్ది సెవెన్ మైనస్ ఎయిట్ సెవెన్ మైనస్ ఎయిట్ ఇక్కడ చూడండి సెవెన్ ఇదంతా మైనస్ ఎయిట్ అయింది సెవెన్ మైనస్ ఎయిట్ ఈ మొత్తం బ్రాకెట్ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే సెవెన్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ వన్ ఇప్పుడు ఈ మైనస్ వన్ తీసుకొచ్చి ఎయిట్తో మల్టిప్లై చేయాలి మైనస్ వన్ ఇంటూ ఎయిట్ వేస్తే మైనస్ ఎయిట్ వస్తుంది దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అర్థమైందని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ చూడండి క్రింది పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రాయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని ఇచ్చాడు ఒక చిన్న పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి ఇది ఎన్ని ట్రయాంగిల్స్ ఒకటి ఒక గేత్ ఇలా గీచాను అనుకోండి నేను అప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ అయింది చూడండి ఇది ఒకటి ఇది రెండు పెద్ద ట్రయాంగిల్ ఒకటి మొత్తం మూడు కాబట్టి ఏదైనా ఒక ట్రయాంగిల్లో మధ్యలో ఇలా గీత గీస్తే అది మూడు ట్రయాంగిల్ గుర్తు పెట్టుకోండి రైట్ ఇక్కడ ఒకసారి చూద్దాం ఇది ట్రయాంగిల్ ఉంది ఇక్కడ ఇదిగో ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను ఇలా ఉన్న ట్రయాంగిల్ మామూలుగా ఇది ఒక ట్రయాంగిల్ మధ్యలో గీత ఉంది కాబట్టి దీన్ని ఏమనొచ్చంటే త్రీ ట్రయాంగిల్స్గా తీసుకోవచ్చు ఇందా సేమ్ ఇక్కడ ఒకటి ఉంది కదా ఇది కూడా ఒక ట్రయాంగిల్ అని అనుకుందాం మనం క్లియర్ తర్వాత ఇక్కడికి రండి ఇదిగో ఇది ఒక ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్లో ఎన్ని ఉన్నాయి ఇది ఒక ట్రయాంగిల్ ప్లస్ మధ్యలో గేత్ ఉంది కాబట్టి ఇదొక త్రీ ఇదొక త్రీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇదొకటి ఇదొకటి సో ఇక్కడ రండి ఈ ట్రయాంగిల్ తీసుకోండి ఈ ట్రయాంగిల్ కూడా మధ్యలో గీత ఉంది ఇదొక త్రీ తర్వాత ఈ ట్రయాంగిల్ తీసుకోండి ఈ ట్రయాంగిల్లో ఇక్కడ కూడా మధ్యలో ఒక గేత్ ఉంది కాబట్టి ఇదొక త్రీ అండ్ కిందదొక త్రీ ఎలా కౌంట్ చేయాలో చెప్తున్నాను నేను తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇలా చెక్ చేసినప్పుడు ఇదొక ట్రయాంగిల్ ఇలా చెక్ చేసినప్పుడు ఇదొక ట్రయాంగిల్ అంటే ఇంకొక టూ ఎడిషనల్గా యాడ్ అవుతున్నాయి తర్వాత ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ వరకు మధ్యలో గీత ఉంది కాబట్టి ఇదొక త్రీ ఇదొక త్రీగా తీసుకోవచ్చు మనం ఈ హోల్ ట్రయాంగిల్కి వచ్చేసేటప్పటికి ఇది ఒక వన్ హోల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది హోల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఒక వన్నం సో సో ఇప్పుడు మొత్తం చూడండి ఇప్పటిదాకా ఎన్ని వచ్చాయి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ఇది ఒకటి సో మొత్తం లెక్కేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు తర్వాత నాలుగు ఐదు ఆరు ఆరు మూడో పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత రెండు ప్లస్ రెండు రెండు పద్దెనిమిది ప్లస్ రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ మూడు ఇరవై ఐదు ప్లస్ ఒకసారి మీరు గమనిస్తే ఇందిట్లో ఇందిట్లో మనం ఇలా తీసుకున్నాం ఇలా మొక్క తీసుకున్నాం ఒక్క ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ ట్రాంగిల్లో దీన్ని సపరేట్గా దీని సపరేట్గా తీసుకుంటే హోల్ ట్రయాంగిల్ ఒకటి అవుతుంది పాయింట్ క్యాచ్ చేసారా హోల్ ట్రయాంగిల్ అంటే ఇదిగో ఇక్కడ నేను గేసిన ఈ హోల్ ట్రయాంగిల్ ఒకటి అవుతుంది ఇక్కడ కూడా హోల్ ట్రయాంగిల్ ఎందుకంటే ఇది రెండు ట్రాంగిల్గా తీసుకున్నా కూడా హోల్ ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి వస్తుంది సో ఇప్పుడు మొత్తం ఎన్నో త్రీ అని అంటే ఇందాడు మనం ఇరవై ఐదు లెక్కేస్తే ఇంకొక రెండు ఇరవై ఏడు అవుతాయి అది కొంచెం జాగ్రత్తగా లెక్కేసుకోవాలి తప్పదు ఎందుకంటే ప్రాపర్ ట్రయాంగిల్స్ అనుకోండి ఇలా ఉండి దీనికి ఇలాగ రెండు నిలువు గీతలు రెండు గీతలు ఇలా ప్రాపర్ ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి వీటికి ఫార్ములాస్ ఉన్నాయి ఆన్సర్ చేయడానికి బట్ ఇలా ఇంప్రాపర్ ట్రయాంగిల్స్ని క్యాలిక్యులేట్ చేయమంటే ఫార్ములాస్ ఏం లేవు మీరు కౌంట్ చేసుకోవాల్సిందే అర్థం ఏదైనా ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ ఫో ఫార్టీ భిన్నమైన దానిని కనుక్కోండి ఏబిసిడి నాలుగు ఆప్షన్స్ ఆర్ అంటే తొమ్మిది అని అంటున్నాడు చూడండి తొమ్మిది అని అంటే మామూలుగా పద్దెనిమిది అనే నెంబరు దానిలో సగం ఇచ్చి ఉండొచ్చు ఆర్ అనంటే సారీ తొమ్మిది కదా ఆర్ అని అంటే పద్దెనిమిది అనే నెంబర్ ఆర్ అని అంటే పద్దెనిమిది దానిలో సగం ఇచ్చి ఉండొచ్చు తొమ్మిది అని టీ అని అని అంటే ఇరవై దానిలో సగం ఇచ్చి ఉండొచ్చు పది అని జెడ్ అని అని అంటే ఇరవై ఆరు దానిలో సగం ఇచ్చి ఉండొచ్చు పదమూడు అని ఎక్స్ ఎక్స్ అంటే మనకి ఇరవై నాలుగు ఎక్స్ అనేది ఇరవై నాలుగో లెటరు దానిలో సగము ఇరవై రెండు అవ్వాలి దానిలో సగం పన్నెండు అవ్వాలి కానీ ఇక్కడ ఇటు పదకొండు ఇచ్చాడు పన్నెండు ప్లేస్లో పదకొండు ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఉంది ఇది మీ ఆన్సర్ రైట్ అండి ఇది మీకు పార్ట్ వన్ ఈ పేపర్లో ఏంటంటే నేను చెప్తున్న థర్డ్ పేపర్లో పార్ట్ వన్ ఇది సో పార్ట్ టూ రేపు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరితోనూ షేర్ చేసుకోండి ఈ వీడియో సిరీస్ని సక్సెస్ చేయండి నేను ఇంకా మరిన్ని మరిన్ని వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్